మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం యవన దశలో ఎన్నుకొని బలంగా ఆత్మాభిషేకంతో కృపావర్మల చేత దేశమంతటా అద్భుతంగా వాడబడుచు విజయవాడ ప్రాంతంలో బాంబే కాలనీ విద్యాధరపురం గోసాల ప్రాంతాలలో సంగములను కట్టి రక్షణ సువార్త ప్రకటిస్తూ దేవుని సాధనముగా అనేక మందికి స్వస్థత విడుదల రక్షణ కలిగించడానికి రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వాడబడుచున్న దైవజనుల పాస్టర్ ఏఎస్ వాసు గారు దేవుని నామానికి వందనాలండి అందరికీ హృదయపూర్వక వందనాలు మరి యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా అక్షయ అభిషేకం అనే ప్రోగ్రాం ద్వారా మీరందరూ ఎంతో బలపడుతున్నారని మరి వాక్యం ద్వారా దైవజనులు ఏఎస్ వాసు గారిని మరి దేవుడి యొక్క మహిమ ప్రకారము ఆయన చిత్తానుసారమైన ఈ యొక్క అభిషేకము చేత దేవుని వాక్యంతో మనందరినీ బలపరుస్తున్నందుకు దేవుని పేరట హృదయపూర్వక వందనాలు చూస్తున్న మీకును హృదయపూర్వక వందనాలు ప్రార్థన చేసుకుందాం మహిమ గల తండ్రి గొప్ప దేవ కనికరం కలిగిన దేవ నీకు స్తోత్రాలు మరికి సమయంలో నాయన ఈ యొక్క నా తల్లి దినమున మాతో నాతో ఏం మాట్లాడబోచున్నారో దేవా అట్టి మాటలు నిరాసుల నోటికి బోరయుండి ప్రవ్వ నీ వాక్కు ద్వారా ప్రభ మమ్మల్ని బ్రతికించే దేవుడవు నాయన నీ వస్త్రపు చెంగు ద్వారా మమ్మల్ని నాయన విడిపించే దేవుడవు నాయన ఎన్నో అద్భుత కార్యాలు నీ లేఖనాల్లో జరిగించి అన్నారు వాటన్నిటినీ ప్రవ్వ ఇంకనో తండ్రి మేము జ్ఞానించేవారి వారిగాను మేలు పొందుకునేవారిగాను మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ బలపరచబడటకు నీ యొక్క శక్తి ద్వారా నీ దాస్తుని బలపరిచి నిలబెట్టుకొని మాకందరికి నాయన కూడొచ్చినటువంటి బిడలకిని ప్రభా కూడి ఉన్న బిడ్డలు లేఖనాల ద్వారా ప్రభా వాక్యము ద్వారా ఇంకనూ నా తనని నీ నామం హెచ్చించబడినట్లుగా నీవే నిలబెట్టుకుని దాస్తుని వాడుకోమని నజరైడనేసు నామంలో అడిగి నామ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ గాక ప్రియమైన వారలారా బాగున్నారా మీ అందరి క్షేమం కోసం ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం మీరు ఈ టీవీ ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరుచున్నారని నమ్మి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను మీకు నిత్య నివాస అయిన దేవాతి దేవుడు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యమును దయను వాత్సల్యతను దీవెనలు దయచేయను గాక మీరు మాతో సంప్రదించాలనుకున్నప్పుడు ఈ పైన నెంబర్లకు ఫోన్ చేయండి మీకోసం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగుంది గాక దేవాతి దేవుడు మన జీవితంలో ఆధ్యాత్మికమైన అత్యధికమైన ఆధ్యాత్మికమైన చింతనలో మళ్ళను బలపరిచి నడిపించాలని ప్రభు కోరుచున్న కోరిక ప్రకారము మనం ముందుకు సాగుదాం ఇక కార్యక్రమం ద్వారా మీకు మేలు కలిగినట్లయితే ఆ మేలును బట్టి స్థుతించడాన్ని మేము సిద్ధంగా ఉన్నాం మరి మీకు కలిగిన మేలును మాకు తెలియచేయండి వేసే నామములు అందరము దేవుని స్థుతిద్దాం మహిమపరుద్దాం పరుద్దాం తలోంచి ప్రార్థన చేద్దాం మహిమదాశనుడైన నా ప్రియపరలోకపు తండ్రి నీ ప్రభావకరమైన స్థలాల కిందకి నీ సన్నిధానంలోని కూస్తున్నాం తండ్రి నీ వాక్య ధ్యానము చేయటానికి సంసిద్ధత కలిగి నిలుచున్నా ఈ సమయంలో పరిశుద్ధాత్ముడా తండ్రి టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరి హృదయాలను మీరు నా ప్రభు అనుకూలపరిచి మీ కృపచేత వారి జీవితాల్లో నూతనత్వము కార్యాలు అనుగ్రహంపచ్చేసి బలపరిచి నడిపింపచ్చేయమని పశుద్ధాపుణాన్ని బలపరిచి ఈ యొక్క వాక్యము ద్వారా మీరు మాట్లాడమని ఏ నమ్మదగిన తండ్రి ఆమెన్ ప్రేమైన వారులారా మీ బైబిల్స్ తెరిచి మరి ముందు కూర్చునేటలా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం ఎందుకంటే దేవునిని అనుసరించుతున్నప్పుడు నీ పరిస్థితులు కాదు నీ ప్రభు గొప్పవాడు పరిస్థితులు మార్చే ప్రభు గొప్పవాడు న్యాధిపత్ర గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ ఓచనం యోప్త తన సహోదరుల యద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యోప్తా యద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను ఇక్కడ యోఫ్తా అనే ఒక వ్యక్తి యాఫ్తా అన్న మాటకు అర్థము వ్యతిరేకి తన తోడబుట్టిన వారు సహోదరులు అందరూ కూడా ఇదరు తరిమేశారు తరిమేసి గిలాదు భార్య అతని కుమ్మాలు కనుక వారు పెద్దవారే యోఫ్తాను అన్యు అన్ని స్త్రీకి పూర్చావని చెప్పేసి తరిమేశారు అయ్యా అయ్యా నేను ఒక మూలైన మన దేశంలో ఉంటాను మన ప్రాంతంలో ఉంటాను నాకు ఒక చిన్న మూల స్థలము అంటే నువ్వు ఉండటానికి లేదు ఇక్కడ ఉండటానికి పో అన్నారు వెళ్ళి వెళ్ళి ఎక్కడున్నాడంటే టోబు అనే దేశానికి వెళ్ళాను టోబులో ప్రాముఖ్యత ఏమిటంటే అల్లరి జనం అల్లరి జనంతో నిండి ఉన్న ఆ యొక్క టోబు దేశంలో యాఫ్ జీవిస్తున్నాడు వాళ్ళు యాఫ్తాను వ్యాఫ్తతో కూడా సంచరిస్తున్నారని బైబిల్లో రాయబడింది ఇందులో ఏమైనా ఉందా అని అంటే యాఫ్తా గురించి మనం ధ్యానం చేస్తే యాఫ్తా యావ్ గెంటి గింటి వేయబడ్డాడు మళ్ళీ ఆ యొక్క శ్రమ వచ్చినప్పుడు సహోదరులు వచ్చి నువ్వు మాకు న్యాయాధిపతిగా ఉండయా అని కోరినప్పుడు వెళ్ళి యుద్ధం చేసి గెలిచాడు ఇవన్నీ మనం తెలుసుకుంటాం కానీ ఒక ప్రాముఖ్యత మనం ఏంటి ఈరోజు తెలుసుకోబోతున్నాం వ్యాఫ్తా గురించి యాఫ్తా జీవించిన నివసిస్తున్న ప్రాంతము భయంకరమైన అల్లరి మోకలతో నిండిన దేశం భయంకరమైన స్థితి అటువంటి జనముల మధ్య యాఫ్తా జీవిస్తున్నాడు ఇప్పుడు అలాంటి జనాల మధ్య యాఫ్తా జీవిస్తున్నాడు అంటే యాఫ్తా ఎలాగుండాలి వాళ్ళు ఇతను అనుసరిస్తున్నారు వెంబడిస్తున్నారంటే వాళ్ళకు నాయకుడై ఉండాలి ఉన్నదేమో అల్లరి మొక్క భయంకరమైన జనము అలాంటి జనమును యావ్ తాను అనుసరిస్తున్నారంటే రెండై ఉండాలి ఒకటి వాళ్ళు యాఫ్తానైనా మార్చాలి యావ్త వారినైనా మార్చాలి అవునంటారు కాదంటారు లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి నడవటం కుదురుద్దా అనుసరించడం కుదురుద్దా వెంబడిస్తుంది కుదురుద్దా కుదరదాయే అయితే మరి ఆ జనం గురించి రాయబడింది బైబుల్లో నాలుగు సార్లు రాశారు టోప దేశం గురించి దావిధమైన తిరుగుబాటు చేసి యుద్ధం చేయటానికి శత్రురాజు సహకరించిన దేశమే టోప దేశం అలాంటి ప్రాంతంలో యావ్త యాఫ్తా జీవిస్తున్నాడు ఒక మాట జ్ఞాపకం చేసుకుందామా ఈరోజు పత్రిక రెండవ మనము చేసుకుందాం బైబుల్ తెరుద్దాం అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినము నాకు అతిశయ కారణము కలుగును దేవుని స్తోత్ర అట్టి జనముల మధ్య చూడండి ఆ వచనాన్ని ఒకసారి మనము రిఫర్ చేసుకుందాం ఫిలిపీన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుందాం మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులనైనా దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చెయ్యుడి చాలా స్పష్టంగా చెబుతున్నాడు అట్టి జనము అట్టి జనం అంటే ఎవరు మూర్ఖులైన జనం అంటే బుద్ధితో మాట్లాడేవారు మీ దేవుడు గొప్పవాడా ఇలాగే చెప్పాడా దేవుడు లేకపోతే ఇలాగే ఉండాలా మాకు తెలుసు దేవుని గురించి అని నిన్ను వక్రమార్గంలో నడిపించటానికి ఉన్న జనాంగం మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతి వెలగాలి అని బైబుల్లో ఫిలిప్ప సంఘానికి అపోజిట్ పౌలు రాస్తున్నాడు ప్రియమైన వారు దేవుని యొక్క ఉద్దేశము చాలా ప్రాముఖ్యమైంది అంటే పరిస్థితులు నిన్ను మార్చకూడదు నువ్వు పరిస్థితులు మార్చాలి యాఫ్త తానున్న స్థలము భయంకరమైనది తానున్న ప్రాంతము కడు భయంకరమైన పరిస్థితి కానీ యాఫ్తాలో అవేమీ పని చేయలే యాఫ్తా యొక్క యథార్థత నమ్మకత్వము దేవుని మీద ఆనుకున్న స్థితి ఎంత యథార్థంగా ఉందా అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు అల్లరి మూకల మధ్య తను జీవిస్తున్నాడు వాళ్ళు సంచరిస్తున్నారు ఈలోపు ఈ సమాచారం అల్లరి మోకల మధ్య నీతివంతుడు కాను యథార్థవంతుడు గాను నమ్మకస్తుడు గాను దేవుని కొరకు జీవిస్తున్నాడన్న సంగతే తన సహోదరులకు తెలిసినప్పుడు వాళ్ళు పడుతున్న శ్రమను చూసి ఇక తప్పించగలిగిన వాడు యావ్ ఒక్కడే అని పరుగు పరుగున వచ్చి ప్రాధేయపడితే ఆ ప్రాధేయపడినప్పుడు యావ్ వెంటనే అయ్యా నన్ను గెంటి వేశారు కదా నేను ఇక్కడే ఏదో ఉంటున్నాను అని అంటే వెంటనే వాళ్ళు అన్నారు లేదు లేదు నువ్వు మాకు నాయకుడు వై రాజువై ఏలు అని అడుగుతుంటే అప్పుడు యావ్ ఏం చేయాలి నన్ను అధికారిగా ఒప్పుకున్నారు కదా నన్ను అధికారిగా నిలబెట్టారు కదా కాబట్టి నేను వెంటనే మిగతా వస్తాను అని చెప్పకుండా ఒక పని చేశాడు చూడండి పదకొండో వచ్చిన పదకొండో అధ్యాయము కాబట్టి గేలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతి గాను అతను నియమించుకుని అప్పుడు మిస్పాలో యహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించను దేవుని ఎక్కడికి వెళ్ళాడు ఏంటండి తనకు మంచి ఆపర్చునిటీ వచ్చింది కానీ మొదట ఎక్కడ పరిగెడుతున్నాడు తెలుసా దేవుని సన్నిధికి వెళ్తున్నాడు తానున్న స్థలము తానున్న పరిస్థితి తెలిసి ఎలా ఉండాలి దేవుడు సన్నిధికి పరిగెడుతున్నాడు దేవుడు సన్నిధికి వెళ్ళి అయ్యా నాకు ఈ స్థితి వచ్చింది ఇప్పటివరకు అవమానం దొరికింది అవమానంగా ఉన్నాను శాపాస్పదంగా ఉన్నాను నువ్వు ఆశీర్వాదస్పదంగా నువ్వు మార్చావయ్యా అని చెప్పి ఆ యొక్క దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకోవటానికి మొదట దేవుడు సన్నిధికి పరిగెత్తిన వాడై ఉన్నాడు దేవుని సన్నిధికి వెళ్ళిన వాడై ఉన్నాడు దేవుడి సన్నిధి మొరపెట్టిన వాడై ఉన్నాడు అవకాశం వచ్చింది కదా అందరం వచ్చింది కదా అని చెప్పేసి ఒకవేళ అల్లరి మొక్కుతో జనంగా ఉంటే దేవుని గురించి లక్ష్య పెట్టడు తనకున్న ప్రజల ఘనతను లక్ష ఆ ఘనతను పెద్దలను పంపివేసి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధి మొక్కుబడి మొక్కుకుంటాడు నా ఇంటి మొదట ఏదైతే ఎదురవుతుందో దాన్ని నీకు అర్పణగా బలి అర్పణగా నీకు అర్పిస్తానయ్యా అని చెప్పి దేవునితో మొక్కుబడి చేసుకున్న యథార్థవంతమైన భక్తి పరుడు పరిస్థితిని చూసి కుంగిపోతున్నావు వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని లేకపోతే నా బంధువులు నన్ను అవహేళన చేస్తున్నారని చెప్పి దేవుని సాక్షిగా ఉండవలసిన నీవు కూడా చాలా సార్లు పరిస్థితులను చూసి మనుషులను చూచి స్థితులను చూచి లొంగిపోతున్నావు దేవుడు అంటున్నాడు నిన్ను బట్టి పరిస్థితులు మారాలి నిన్ను బట్టి ప్రాంతం మారాలి నిన్ను బట్టి కుటుంబం మారాలి నిన్ను బట్టి నీ సంఘంలో వ్యక్తులు మారాలే అందుకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు వ్యర్థంగా దేవుడు నిన్ను పిలవలేదు వ్యర్థంగా దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు వ్యర్థంగా దేవుడు నిన్ను ఆశీర్వదించలేదు నిజమే ప్రేమేణ కుమారుడ ప్రేమేణ కుమార్తె ప్రేతల్లి చెల్లి దేవుడు వర్తమానం వింటున్న తండ్రి సహోదరుడా దేవుడి యొక్క వాక్యము నీ హృదయంలోనికి ఇప్పుడు నీ మాట దేవుడి మాటను అంగీకరించు ఆత్మ చెప్పు మాట చెవగల వినను గాక నిన్ను పట్టి నీ పరిస్థితులు మారాలి అది దేవుడి ఉద్దేశం ఏసై పుట్టింది పెత్తల హేమలో ఏసేపు పెరిగింది నజరేతు నజరేతు గురించి మనం అర్థం చేసుకుందాం నజరేతు గురించి రాత్రి వేళ నీకోదేమి వచ్చి యేసు ప్రభాని ఒక ప్రశ్న అడుగుతున్నాడు అయ్యా నజరేతులోంచి మంచిదేమైనా మంచిది వచ్చునా అర్థం తెలుసా నజరేతు దేనికి ప్రాముఖ్యత తెలుసా నజరేతు దొంగలకు దోపిడీ దారులకు బలత్కారులకు ప్రాముఖ్యమైన స్థలం కేంద్రం అది అందుకంటున్నాడు అయ్యా మాకు ఎప్పుడు కూడా పరిశుద్ధ స్థలాలు చాలా ఉన్నాయి పట్టణాలు ఉన్నాయి ఏ దొమ్మిగాను దోపిడిగాను నరహంతకులు నివసించే ఆ నజరేత పెట్టుకున్నావయ్యా నుంచి మంచిది ఏదైనా వస్తుందా అని అంటే వారు ఒక మాట ఏమిటి తెలుసా తును బట్టి నేను మారటం కాదు నన్ను బట్టి నజరైతు మారుతుంది దేవుని స్తోత్రం అల్లలు ఈరోజు నిన్ను బట్టి నీ పరిస్థితులు మారతాయి నిన్ను బట్టి నీ కుటుంబం మారుతుంది నిన్ను బట్టి నీ స్థితులు మారతాయి నిన్ను బట్టి నీ యొక్క ప్రతి కార్యము దేవుడు ఆశీర్వాదంగా ఆశీర్వాదంగా దేవుడు చేస్తాడు నువ్వు చాలాసార్లు యావ్ తా వాళ్ళే జీవిస్తావు నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు దేవుని పెట్టవే ఎక్కడున్నా సరే ఎంత యథార్థమైన భక్తిగా దేవుడు పెంచాడో ఒక్కసారి ఆలోచించు ఎందుకంటే యావ్ తన కుమార్తెను ఆ యొక్క దేశంలో పెంచాడు ఆ యొక్క అల్లరి కలిగిన దేశంలో పెంచాడు ఎప్పుడైతే యావ్ యుద్ధం చేసి గెలిచి తిరిగి వస్తున్నప్పుడు తంబోర పట్టుకొని నాచం ఆడుతూ ఎదురుగా ఆ కుమార్తె వస్తే అయ్యో నా కుమార్తె ఎంత పని చేస్తావని ఏడుస్తూ అయ్యో నేను దేవుడికి మాట తప్పని వాడనై ఉన్నాను చూడండి ప్రేమైన వారులేరా ఆయనకున్నది ఒక్కదే కూతురు ఆ కుమార్తె కూడా ఇప్పుడు మొక్కుబడి చేసుకున్నాం కదా దేవుడి తెలుసు కదా అని తప్పించుకోవచ్చు అయితే అక్కడ ఆ కుమార్తె అంటాడు ఇదిగో నేను దేవునికి మొక్కు ప్రతిష్ఠితం చేసుకున్నాను మొక్కుబడి మొక్కుకున్నాను నా ఇంటిలోంచి మొదట ఏదొస్తే దాన్ని దేవుడికి దహన బలిగా అర్పణగా ఇచ్చేస్తానని ఇంకొకలైతే ఆ యవన ప్రేమలో నా స్త్రీ ఆ యవన కుమార్తె నీ మొక్కుబడి నీది నా ఇష్టం నాది నాకు చెప్పడానికి నీకు నచ్చని నువ్వు చేసేసుకుంటే ఈరోజు చిన్న వయసు వచ్చిన నీ కుటుంబంలో పిల్లలు కూడా నిన్ను ఎదిరికిస్తూ ఉన్నారు ఏమని అయ్యో అలా కాదురా ఇలా వెళ్దామంటే మాకు తెలుసులే అనే స్థితిలో ఉన్నారు కానీ అల్లరి మోకల మధ్య యోబు తన బిడ్డను తన కుటుంబాన్ని ఎలా పెంచాడో తెలుసా తండ్రి నీవు చెప్పిన వాగ్దానము తప్పదు నీవిచ్చిన మాట తప్పదు నువ్వు దేవుడు చేసిన ప్రమాణం తప్పదు ఎందుకో తెలుసా నువ్వు దేవుడికి ఇచ్చిన ప్రమాణం తప్పితే అది మన కుటుంబానికి క్షేమం కాదు కాబట్టి నీకు ఏ విధంగా అయితే దేవుని దగ్గర ప్రమాణం చేశావో ఆ విధంగానే నా ఎడల నెరవేర్చు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రేమైన వారులారా దేవాతి దేవుడు ఎంత గొప్ప వాత్సల్య పూర్ణుడో ఎంత గొప్ప శక్తివంతుడో ఎంత బలవంతుడో ఆ బలము ఎరిగిన వాడు దేనికి భయపడడు జీవితంలో తనకున్న ఒక్కదాని ఒక కుమార్తెను కూడా దేవుని సన్నిధానముకు ఇచ్చివేసి ఉన్నాడు అంటే ఆ రోజున మనం అర్థం చేసుకుని సత్యం ఏంటో తెలుసా యావ్ తన బిడ్డను ఏ విధంగా పెంచాడు ఏ విధంగా పెరిగాడు టోపు దేశం అల్లరి దేశం అల్లరి జనములు అల్లరి జనముల మధ్య భక్తికరమైన జీవితం జీవించినప్పుడు ఆ టోపు దేశంలో ఉన్న వారు యాఫ్తాని వెంబడించారు ప్రేమేనా దేవుని కుమార కుమార్తె నువ్వు అనుకుంటున్నావు నాకు నీకు భయం వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు గట్టిగా ప్రార్థన చేయలేవు ఆఖరికి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుని గురించి మాట్లాడలేవు దేవుని సాక్ష్యం చెప్పలేవు కానీ నా దేవుడు సజీవుడు ఆయన నీలో ఉంటే అద్భుతాలు చేయగలిగినవాడు యావత్ జీవితంలో మనం ఒక కోణంలోనే ఆలోచిస్తాం జయం పొందాడు 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 రైటే ఏ విధంగా జయం పొందాడు ఆ గొప్ప విజయం రావటానికి వెనక తానున్న పరిస్థితిని కాదు తానున్న స్థలాన్ని కాదు ఉన్న చుట్టూ జనాన్ని కాదు తనకున్న స్థితి గతులను కాదు తాను ఎక్కడున్నా దేవుని బిడ్డను తాను ఎక్కడున్నా దేవుని సొత్తును తాను ఎక్కడ ఉన్నా దేవుని మహిమ కొరకు జీవించాలి నువ్వు కచ్చల కార్పణ్యాలతో ఉంటున్నావేమో లేకపోతే నీ ఇంటి వ్యక్తులతోనే సమ్మతించని స్థితిలో ఉంటున్నావేమో దేవుడు అంటున్నాడు సామంత్ర గ్రంథము పదహారవ అధ్యాయము ఆరో చక్కటి మాట మాట్లాడుతున్నాడు కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట వలన మనుషుల చెడుతనము తొలగిపోదురు దేవునికి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనుషుల చెడుతనం తొలగిపోతుంది చెడ్డ ప్రజల మధ్య దేవుని భక్తిని దేవుని ఎందు భయమును కలిగి ఉన్నవాడు యావత అయితే ఆ యావతాను బట్టి అక్కడ తన ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఆ చెడుతనము ఆ యొక్క చెడు ఆ యొక్క క్రియలు తన మీద కానీ తన కుటుంబం మీద కానీ తన బిడ్డ మీద కానీ పని చేయలేదు ఎందుకు పని చేయలేదు ఏమోనండి ఏం చేస్తామండి నేడు యవనస్తులకి ఏం చెప్తామండి ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు నాతో చెప్తున్న తెలుసా యవనస్తులకి ఏం చెప్తామండి వాళ్ళకి అంతా తెలుసు ఏమి తెలుసు లోకంలోకి వెళ్ళి పడిపోవటం తెలుసా లోక క్రియలు ఉండటం తెలుసా లోక క్రియల్లో వాళ్ళు మునిగి తేలుతుంటే అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్లు పట్టుకొని వాళ్ళు ఏ గదుల్లో కూర్చొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే అది నీకు క్షేమమా గర్తించవలసిన స్థితిలో ఉండవలసిన నీవు కూడా నాకెందుకులే అనుకుంటున్నావు కానీ దేవుడు అంటున్నాడు నీ భక్తి వలన నీ ఇంటిలో నీ హృదయంలో నీ కుటుంబంలో నీ బిడ్డల్లో నీ ప్రాంతంలో నీకున్న ఇరుగు పొరుగు మధ్య చెడుదల అంత తొలగిపోవాలి అందుకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అందుకు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అందుకు దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు ఆ ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా లేదే ఎప్పుడు చూడు ఎప్పుడు చూడు ఎప్పుడు చూడు దేవుని దగ్గర చెప్పడం ఒకటే నా పరిస్థితులు బాగోలేదా నా ఇరుగు పొరుగు బాగోలేదే నా కుటుంబ స్థితి బాగోలేదా ఇవన్నీ మార్చటానికే కదా దేవుడిని ఎన్నుకుంది ఇవన్నీ అద్భుతంగా మలచడానికే కదా దేవుడిని ఏర్పరచుకుంది ఇవన్నీ స్థితుల్లో గొప్ప కార్యాలు జరిగించడానికే కదా నిన్ను ప్రత్యేకించుకుంది అందుకే చూడని తర్వాత వచ్చిన చదువుదాం సామెతల గ్రంథము పదహారో జమేడో వచ్చిన ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరం ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చెయ్యను దేవునికి స్తోత్రం ఓకే ప్రవర్తన మనుషులకు ఆధారం కాదండి మనుషులకు ఆధారం కాదు దేవునికి ఆధారం దేవునికి ఆధారంగా నీ ప్రవర్తన ఉంటే దేవునికి ఆధారంగా నీ ప్రవర్తన నడిస్తే నీ మీద దాడి చేసేవాడు కూడా నీకు మిత్రుడైపోతాడని భయబుల్ని చెప్తుంది శత్రుని చంపమనా శత్రువును నాశనం చేయమనా నేను చెప్పించిన వారిని దీవించు అదే క్రైస్తవ్యం అదే క్రీస్తు ప్రేమ పౌలశీలలు చర్సాల్లో వేయబడ్డారు చర్చాలు వేయబడ్డారు పౌలశీలలు చర్చాలు వేయబడిన తరువాత బొండ వేశారు పౌలు శీల నడయా మన పరిస్థితి ఈ సమయంలో ఏం చేయాలి స్థుతిద్దాం స్థుతిద్దాం ఒకటే స్థుతి ఏంటో దిశ అది చెరసాల రకరకాల భాషలు కలిగిన వాళ్ళు ఉన్నారు ఆ భాషల్లో ఏం చేయాలో తెలియదు బాధ నొప్పి దెబ్బలు తుడుచుకుందామంటే బొండవేసి ఉన్నారు అలాంటి స్థితిలో ఆ జైలు అధికారి కొట్టి 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 కాలక దేసి తొక్కి తీసుకెళ్లి వేసి జైల్లో పడిపోయాడు అలాంటి సందర్భంలో స్థుతించటం మొదలుపెట్టారు స్తుతించటం మొదలుపెట్టారు ఈ స్థితి నాకు వ్యతిరేకంగా ఉంది ఈ స్థితి నాకు అనుకూలంగా లేదు అయ్యో ఈ భయంకరమైన చెరసాలో నేను ఎందుకున్నాను అని అనుకోవటం లేదు పౌలశీలలు స్థుతించటం మొదలుపెట్టారు పాట పాట మొదలుపెట్టారు ప్రపంచమంతా ఒకే మాట మాట్లాడే ఒకే ఒక పదం దాని పేరు హాలలు మిగతా వాళ్ళకి ఏమి అర్థం కాలా పాట అర్థం వాళ్ళకి ఒకటి అర్థమైంది హాలూయ్య ఇక అందరూ ఏక స్వరముతో స్వరముతో ఒకరి నుండి ఒకరి పావుల నుండి సేల సేల నుండి పక్కకైతే పక్క అయితే పక్క అయితే పక్క ఆ చర్చాలు ఉన్న వాళ్ళందరూ కలిసి స్తుంచడం మొదలు పెట్టారు హాలు ఈ హలలు ఈ హాలలు ఈ హలలు అని ఎప్పుడైతే దేవుడు స్థుతించడం మొదలు పెట్టారో ఆ స్థుతుల దుర్గము పరమందు చేరగా ఆ స్థుతుల దుబ్బము దేవుడు ఉండలేకపోయాడు ఉండలేక ఆ దేవుడి శక్తి దిగిరాగానే అన్ని గేట్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి ఇప్పుడు మనము చూస్తుంది ఆ జైలు అధికారి అసలు విషయం మనకు అర్థం చేసుకుందాం జైలు అధికారి అది చీకటి అది చీకటి కొత్త చీకటి గద్దలు గేట్స్ ఓపెన్ అయ్యాయి లోపడ ఉన్నది ఎవరు దొంగలు దోపిడీదారులు హంతకులు నరహంతకులు విభుచారులు అందరూ భయంకరమైన అలాంటి వారికి గేట్స్ ఓపెన్ చేస్తే ఏమవ్వాలి వెళ్ళిపోవాలా లేదా పారిపోవాలా లేదా పారిపోవాలి కదా తలదికి పారిపోవాలి కదా చూడండి అపస్త్ర కార్యాలు పదహారవ సాయం ఇరవై తొమ్మిది అందుకు అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి చూడండి ఒక మాట ఇక్కడ దీపం పట్టుకుని వచ్చాడంటే అంత ముందు అక్కడ చీకటి ఉంది ఆ చీకటిలో గేట్స్ ఓపెన్ అయ్యాయి ఒక్కలేనుంటారండి ఒక్క ఖైదీని ఉంటాడా ఒక్క ఖైదీ కూడా ఉండడు అందుకే ఇరవై ఏడు వచ్చిన చదివితే అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను దేవుని స్తోత్ర జైలు అధికారి ఇక అయిపోయింది నా ఉద్యోగం పోయింది ఈ ఖైదీలందరూ పారిపోయారు వీళ్ళందరూ పారిపోతే ఇక నన్ను రాజు ఉరిసిక్ష చేస్తాడు అని చెప్పి భయంతో ఉన్న సమయంలో ఇక కత్తి దూసుకొని చంపుకుందాం ఉన్న సమయంలో ఒక మాట అంటున్నాడు ఇరవై వచ్చిన అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకుని వద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను దేవునికి స్తోత్రం ఓ చక్కటి మాట ఇక్కడ పదం వాడుతున్నాడు సువార్థికుడు సువార్తికుడు ఎవరండి సువార్థికుడు ఖైదీలు ఎవరండి ఖైదీలందరూ ఎవరు దొంగలు నరహంతకులు ఇప్పుడు పౌలెవన్నాడు తెలుసా మేమందరము ఆ పదం వాడేచాడు మేమందరం విఆర్ వాన్నస్ అంటే పౌలులో ఉన్న దీసత్వం అనగా ధైర్యస్ పౌన్లో ఉన్న విశ్వాసం పౌన్లో ఉన్న నమ్మకత్వం పౌన్లో ఉన్న యథార్థత భయంకరమైన వ్యక్తులుగా ఉన్న ఆ ఖైదీలందరూ కూడా చీకటిలో వాళ్ళకి ద్వారం తెరవబడి పారిపోవడానికి అవకాశం కలిగినా కూడా పౌలు యొక్క అంతరంగములో ఉన్న యథార్థవంతమైన భక్తిని శక్తిని చూచిన విన్న వారు పౌలను విడిచి వెళ్ళక పౌలు చుట్టూ కూర్చున్నారంట దేవుడికి స్తోత్రం ఒకనే ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంటాయి వారందరూ కూడా వారందరూ కూడా పౌల దగ్గర ఉండగా పౌలు అంటున్నాడు అయ్యో నువ్వేం హాని చేసుకోదు మేమందరం ఇక్కడే ఉన్నాం ఒక్కరు కూడా అనలేవు ఏదో తెలుసా నువ్వు కాచేవి గోడలే కానీ మమ్మల్ని బంధం చేసింది సమాధానము ఐక్యత ఎవసీ నాలుగులో ఒకట్లో అంటాడు ఆత్మ కలిగించు ఐక్యత ఆత్మ కలిగించు ఐక్యత ఆ ఐక్యత మేము ఉన్నాం అందుకే వెంటనే అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అంటే నా బాదేశం పొందండి అంటే కర్రలతో కొట్టి హింసించిన వాడు కాళ్ళ దగ్గర కూర్చొని గాయాలు కడుతున్నాడు ప్రేమైన వారులారా పౌరసీల గురించి చెప్పుకుంటాం యవతా గురించి చెప్పుకుంటాం పరిశుద్ధ గ్రంథంలో నాయకుల గురించి చెప్పుకుంటాం దేనుడు దేవుడు ఎందుకు పెట్టించినారు ఇవన్నీ ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని కోసం నిలబడితే వీరికంటే గొప్పకారి నువ్వు చేయగలవని ఉన్నాం మేడం నీ జీవితంలో వస్తాయని దేవున్నాం మేడం నిన్ను బట్టి నీ పరిస్థితులు మారుతాయన్నాం మేడం కాబట్టి నిన్ను బట్టి నీ పరిస్థితులు మారుస్తాడు దేనికి భయపడవద్దు దేనికి జరిగొద్దు ఏది నిన్ను ఎంత మాత్రం హాని చేదు రమపత్రుడు అంటాడు యహోవా దేవుడు మనకు తోడే ఉండగా మనకు విరోధి ఎవడు దేవుడు మనతో ఉన్నాడు హిమానియల దేవుడు కాబట్టి నీవు యోత్ వలె ధైర్యంగా నిలబడు పౌలు వలె నువ్వు గెలువు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి తల వంచి ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపుడైన మా ప్రియ పర్లోకపు తండ్రి నీ అమూల్యమైన ఆశీర్వాదకర కృపాస్తాల వచ్చి ప్రార్థిస్తున్నాం దయగలిగిన దేవుడు కృప చూపే దేవుడు తండ్రి ఈ దినమున్నా ప్రభు ఈ యొక్క వేళలో నీ సన్నిధానపు జీవపు ఓటతో మీరు నాతో మాతో మీరు మాట్లాడారు నిజమే తండ్రి అయా మేము పరిస్థితిని చూస్తే భయపడిపోయి వణికిపోయి అయా మేమైపోతామో అనుకుంటా అని మీరు అంటున్నారు వెలుపల నుండి వచ్చి నీ నేమే చేయ నీలో ఉండేవచ్చు నా శక్తి అన్నీ చక్కపొరుస్తాయి నిజమే యవ్ వలే నీ కొరకు దీశాలుగా నీ బిడ్డను నిలబడాలి పౌరుశీల వలే ఎదుర్కొనే విజయ వీరులుగా నీ బిడ్డను నిలబెట్టయ్యా తండ్రి ఎవరైతే కృంగిపోతున్నారు నలిగిపోతున్నారు వారి హృదయాలు కృంగుదలతో అయా మా స్థితులు మారవని నా పరిస్థితులు బట్టి మేము కృంగిపోతున్నామని వారిని విశ్వాసం ఏసుకృష్ణనాములు లేపబడును గాక నీ మహిమ చేత దీవించబడునుగాక నీ ఆత్మకార్యాలు జరుగును గాక అద్భుతకరమైన నీ విడుదలలో కలుగును కలుగునుగాక వారి జీవితంలో ధైర్యం కలిగిన ఆత్మ చేత నింపబడుదును గాక ప్రతి వ్యాధి బాధలు ఆర్థిక ఇబ్బందులు ఆటంకములు ఇక్కట్లు ఏసుకృష్ణ తెంపబడును గాక ప్రభాని కార్యములు జరిగించండి నీవు నా తండ్రి నిలిచి మహోజ్వలకరమైన నీ కృప చేత బలపరచమని నీ బలిష్టమైన హస్తాలకు అప్పగిస్తూ సర్వాధికారిని ఏసుక్రిస్తు నామములో ప్రార్థించి అడిగి వేడి నామ నమ్మదగిన తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అనే వారి కృప పరిశుద్ధాత్మగన్యమైన సహవాసం సన్నిధి కొడుచు మనకును పరిశుద్ధులకు మరి ముఖ్యంగా ఈ పరిచయం ద్వారా దేవుని సత్యాన్ని వాక్యాన్ని గ్రహించిన ప్రతి ఒక్కరు ఆత్మఫలము చేత దీవించి ఆస్వాదించను గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను గాక మై అడ్రస్ ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం బాంబే కాలనీ విజయవాడ సంప్రదించవలసిన నెంబర్లు నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ టూ నైన్ జీరో ఫైవ్ టూ సిక్స్ టూ సెవెన్ ఎయిట్